సహజంగా ప్రతి ఒక్కరూ ఎటువంటి అనారోగ్యకరమైన లక్షణాలు కనిపించినా వెంటనే జాగృతలు తీసుకుంటూ ఉంటారు. అయితే హై బీపీ వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశాలు ఉండవు. అందుకే హై బీపీని సైలెంట్ కిల్లర్ అని అంటారు. హై బీపీని ముందుగానే గుర్తిస్తే దాంతో జాగ్రత్త పడవచ్చు. శరీరంపై హై బీపీ ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుంది, అసలు ఇది రావటానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బీపీ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలితో పాటు అనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా బీపీకి గురవుతున్నట్లు చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు 120/80గా నమోదు కావచ్చు. అయితే ఈ బీపీ మనిషి నుండి మనిషికి వయసు పెరుగుతున్న కొద్దీ మార్పు చెందుతుంది. అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతూ ఉంటుంది. అధిక రక్తపోటుకి కారణాలు అనేకం ఉంటాయి. ఒత్తిడి, ఉప్పు ఎక్కువగా తినటం, డయాబెటీస్ వంటివి అధిక రక్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. సాధారణంగా ఇతర సమస్యల కోసం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అధిక రక్తపోటును గుర్తిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా బీపీని చెక్ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే బీపీ కారణంగా ఇతర అవయవాలకు హాని కలగకుండా ఆపవచ్చు. మనము రకరకాల ఫుడ్ హ్యాబిట్స్లో, ఆహార పదార్థాల్లో మార్పుల వల్ల, తర్వాత కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల, తర్వాత కొన్ని మందుల వల్ల బీపీ పెరుగుతుందని చాలా తక్కువ మందికి తెలుసు. కామన్గా మీకు అందరికీ తెలిసిందే, బీపీ అనేది ఒక వయసు వచ్చిన తర్వాత 35-40 ఇయర్స్కి బీపీ అనేది అందరికీ వస్తుంది. చాలామందికి ఈ మధ్యలో యంగర్ జనరేషన్లో కూడా పెరుగుతూ ఉంది. అయితే వీటన్నిటికీ మనం ఫ్యామిలీలో ఫాదర్ మదర్కో బీపీ ఉంటే వచ్చే అవకాశం ఉందనుకుంటాం. అది కొంతవరకే వాస్తవం. అయితే మనకి ఇప్పుడు చూసినట్టయితే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మన యొక్క ఆహారపు అలవాట్లు, మన దినచర్య, వాటిని బట్టి కూడా బీపీ త్వరగా వచ్చే అవకాశం ఉంది. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, బీపీ మనకు చాలామందికి తెలిసింది ఏంటంటే ఉప్పు ఎక్కువ తినడం వల్ల బీపీ వస్తుందని. అది ఒక కారణం మాత్రమే. ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. రకరకాల ఇబ్బందుల వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి అందరికీ ఉండకపోయినా చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, వీటితో బీపీ పెరుగుతుందా అని. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే యూజువల్గా మనం ఎప్పుడైతే మన ఆహారంలో అలవాట్లో మార్పులు చేసుకుంటూ ఉంటామో బీపీ తగ్గడానికి, ముఖ్యంగా మనం సాల్ట్ అనేది తగ్గిస్తుంటాం. బట్ సాల్ట్ తగ్గించినా కూడా బీపీ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మీరు గమనించారో లేదో, పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇవి స్టడీసే చెప్తున్నాయి. అంటే పొటాషియం ఎక్కువ ఉండే ఫుడ్ ఏముంటుంది అని ఆలోచిస్తే, ఫ్రూట్స్ మెయిన్గా ఆరెంజెస్ కానీ ఫ్రూట్స్లో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, టమాటో లాంటివి, అలాగే బీన్స్, వీటన్నిటిలో కూడా పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల కూడా బీపీ తగ్గుతుంది. ఇది మన స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో సాల్ట్ తగ్గడం ఎలా అయితే మనకు బీపీని కంట్రోల్ చేస్తుందో, తగ్గిస్తుందో, పొటాషియం కంటెంట్ అనేది ఫుడ్లో ఉన్నప్పుడు, అది ఎక్కువగా ఉన్నప్పుడు, అది తీసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. అధిక రక్తపోటుకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. శరీరంలో నీటి శాతం తగ్గినా లేదా బలహీనంగా ఉన్నవారు తొందరగా ఆందోళనకు గురవుతారు. ఈ సమస్యల వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్, రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యంగా ఉన్నా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు అతి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు, సెప్టిక్ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు హార్మోన్ల పని విధానంలో తేడా వస్తుంది. అధిక బరువు ఉన్నవారికి, మితిమీరిన ధూమపానం, మద్యం సేవించే వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, తీసుకుంటున్న ఆహారంలో 6 గ్రాములకు మించి ఉప్పు ఉన్నట్లయితే అధిక రక్తపోటుకు కారణం అదే అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆల్కహాల్ను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల కొన్ని రకాల జీవనశైలి మార్పులు చేసుకుంటే ఈ రక్తపోటు సమస్యకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు. అలాగే మీరు చూసినట్టయితే రకరకాల మెడిసిన్స్ వాడేటప్పుడు కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మెడిసిన్స్ అంటే రకరకాల మనం చూస్తున్నాం. ఈ యొక్క నేసల్ డీకంజెస్టెన్స్ అంటాం, మనం డ్రాప్స్ వేసుకుంటూ ఉంటాం. ఇందులో సూడోఎఫెడ్రిన్ అని ఉంటుంది. అలాగే మనకు రెగ్యులర్గా చూసినట్టయితే మనకు ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, యాంటీ డిప్రెసెంట్స్ అంటాం, ఎస్ఎస్ఆర్ఐస్ అంటాం. ఎస్ఎస్ఆర్ఐస్ అనేవి ఏంటంటే బ్రెయిన్లో కెమికల్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి. డోపమిన్ అని కానీ, నారెపినెఫ్రిన్ అని రకరకాల బ్రెయిన్లో కెమికల్స్ ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఎవరికైతే ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి కానీ, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు బీపీ కొంత పెరిగే అవకాశం ఉంటుంది, అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా మీరు చూసినట్టయితే మీకు చెప్పినట్టుగా నేసల్ డీకంజెస్ట్ ముక్కులో డ్రాప్స్ లాంటివి కానీ కొన్ని ట్యాబ్లెట్స్ డీకంజెస్టెంట్ ట్యాబ్లెట్స్ కానీ డ్రాప్స్ వాడినప్పుడు టెంపరీగా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మన సైకలాజికల్గా ఎప్పుడైతే డౌన్గా ఉంటామో అంటే లోన్లీనెస్ స్టడీస్ చాలా ఈ లోన్లీ పీపుల్లో వాళ్ళు స్టడీ చేస్తే అంటే ఎవరైతే ఒక్కరుగా ఉంటారో అందరితో కలవకుండా ఉంటారో ఎక్కువగా మాట్లాడకుండా ఉంటారో లోన్లీగా ఉంటారో వాళ్ళలో స్టడీ చేస్తే బీపీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. లావుగా ఉన్నారో వాళ్ళకి బీపీ వచ్చినప్పుడు ఖచ్చితంగా గొరక లాంటిది ఏమైనా ఉందా, ఈ యొక్క శ్వాస ఇబ్బంది ఏమైనా అవుతుందా అనేది మనం కనుక్కోవాలి. సో ఆ విధంగా ఈ బీపీ అనేది కూడా ఇందులో వీళ్ళలో ఎక్కువ శాతం మనకు కనబడుతూ ఉంటుంది. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ అనేది ఒక మెడికల్ ప్రాబ్లమే, అది గుండెకి లంగ్స్కి మంచిది కాదు కాబట్టి బీపీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉండాలి. అలాగే మనం చూసినట్టయితే రకరకాల మందుల వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనం అనుకున్నాం. సైకలాజికల్గా లోన్లీనెస్ కానీ స్ట్రెస్ వల్ల కానీ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇవన్నీ కూడా మన కారణాలు అవుతున్నాయి. అలాగే మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు చూసినట్టయితే ఓఎస్ఏ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా బీపీ పెరగడానికి కారణాలు అవుతున్నాయి. రక్తపోటును తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలను తప్పకుండా పాటించాలి. ఇందులో ప్రధానమైనది అధిక పొట్టను బరువును తగ్గించుకోవడం. మన బరువు పెరిగే కొద్దీ గుండె మీద రక్తాన్ని నెట్టాల్సిన భారం పడుతుంది, ఫలితంగా ఎక్కువ పని చేసి అనేక సమస్యలకు కారణమవుతుంది. అందుకే ముందు బరువు తగ్గించుకోవాలి. ఆల్కహాల్ తీసుకునే అలవాటును వెంటనే మానేయాలి. ధూమపానానికి ధూమం చేసే వారికి వీలైనంత దూరంగా ఉండాలి. కాఫీ లాంటి కెఫెనేటెడ్ పానీయాల వల్ల రక్తపోటు అధికం అవుతుంది గనుక వీటిని కూడా వీలైనంత వరకు తగ్గించాలి. రక్తపోటు విషయంలో ఉప్పు తెచ్చే ప్రమాదం అంతా ఇంతా కాదు. రోజుకి ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. ఎక్కువ ఒత్తిడి ఆందోళన రక్తపోటును పెంచుతుంది కాబట్టి ఏ విషయంలో ఆందోళన వద్దు. దీనికోసం యోగా, ధ్యానం, వ్యాయామం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పటికప్పుడు రక్తపోటు పరిస్థితి తెలుసుకుంటూ అదుపులో ఉంచుకునేందుకు డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ ఉండాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి శారీరకంగా మార్పులు చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే అధిక బరువు ఉండటం వలన మరెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి తగినంత వ్యాయామం ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. దాంతో ఆరోగ్యంగా ఉంటారు. బరువు మరియు రక్తపోటు అదుపులో ఉంటాయి.